జనం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సమ్మక్క సారలమ్మ పేరు వినగానే సాహసం ధైర్యం ఎగువ గుర్తుకు వచ్చి రోమాలు నిక్కపొడుస్తాయి. అలాంటి సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లా మేడారంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా లక్షలాది మంది జన సందోహంతో చిన్న మేడారం జాతర విశేషాలు అందరికీ అందించడం కోసం మా జనం టీవీ చేస్తున్న చిరు ప్రయత్నమే చిన్న మేడారం ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బూర్గుపల్లి కుర్రారం గ్రామాల మధ్యలో 1994లో చింతల ఐలమ్మ చేత స్థాపించబడి 1996 నుండి 24 సంవత్సరాలుగా జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూ పోతుంది తప్ప తగ్గటం లేదు. ఉత్సవాలకు సమ్మక్క సారలమ్మ, పాడిద్దరాజు, గోవిందరాజు, శ్రీలక్ష్మీదేవి వర్ల గద్దెలు ముస్తాబయ్యాయి. చిన్న మేడారంలో ఈ నెల 4న ఎల్లమ్మ బోనాలతో జాతర ప్రారంభమై 5న సారలమ్మ, 6న సమ్మక్క గదపైకి తీసుకొని వస్తారు. 7న లక్షలాది మంది భక్తుల మొక్కులు తీర్చుకున్న తర్వాత 8న దేవతలు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. ఈ జాతరను పురస్కరించుకొని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సంబంధించిన శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నీటి వసతి, బసతో పాటు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. జాతర ప్రాంగణంలో ప్రత్యేక దుకాణాలు, తినుబండారాల దుకాణాలు వెలిశాయి. ములుగు జిల్లాలో మేడారం అమ్మవార్లను దర్శించుకోలేని వారు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి చింతల ఐలమ్మ మాట్లాడుతూ, నా పేరు చింతల ఐలమ్మ, జాతర మేడారం పోయి మొక్కొచ్చిన నా ఆరోగ్యం మంచిగా లేక అనేకమంట ఇబ్బందులు పడి ఒక మేడారం పోయి మొక్కి నేను వచ్చినాక మంచిగైనాక మళ్ళా మేడారం మళ్ళీ పోయినాక ఒక తల్లి నాకు సంతానం అయితే నిన్ను తీసుకొచ్చి నేను గద్దెలు కట్టి ఓపెన్ చేసి నిన్ను కొలుస్తానని మొక్కిన ముఖ్య వర్కల్లో నాకు సంతానం ఇచ్చింది. సంతానం ఇచ్చినాక ఇక్కడ పోయి ఆమెను తీసుకొచ్చి నేను ఇక్కడ గద్దెలు చేసిన గద్దెలు కట్టినప్పుడు ఒక ఎవరు పట్టించుకోక మామూలుగానే నేను ఆమెకు 24 గంటలు పూజ చేసుకుంటూనే ఉన్నా. పూజ చేసుకున్నాక తర్వాత వచ్చిన కోతి పబ్లిక్ ఒక భక్తులు ఒక రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒక అందరూ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మండల ఆఫీస్ నుంచి అయినా ఒక గ్రామ పంచాయతీలు అయినా ఒక రెండుల్లా సర్పంచులైనా అందరు కలిసి ఒక దాతలు మంచిగా ఈ జాతర సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ సమ్మక్క జాతరకు మొక్కినోళ్లకు మొక్కిన మొక్కులు కంపల్సరిగా కోరికలు అయితే అని నేను మనవి. ట్రస్ట్ చైర్మన్ చింతల అంజయ్య చిన్న మేడారం జాతర గురించి వివరించారు. నా పేరు చింతల అంజయ్య, నేను దేవస్థాన చైర్మన్. ఇక్కడ వసంతులు, అన్ని రకాల వసంతులు ఉన్నాయి. ఇక్కడ వాటరు వసంతు ఉన్నది, కరెంటు సప్లై ఉన్నది. ఇక్కడ జరగబోయే పనులు కూడా దాతలు కూడా సహకారం చేస్తున్నారు. మన సబ్ కలెక్టర్ కూడా సహకారం ఇచ్చింది. సబ్ కలెక్టర్ కూడా అన్నిటికీ మన నీటి వసంతగా భగీరథ నీళ్లు కానీ బస్సు డిపోలకు కానీ పెట్టి 31 తారీఖు నాడు కొత్త డిపార్ట్మెంట్ తోటి అందరూ సహకారం చేసింది. ఇక్కడ ఏ వసతులు లేకుండా అన్నిటి కల్పించడానికి ఆల్రౌండ్గా ఎమ్మెల్యే గారు మన సబ్ కలెక్టర్ గారు కూడా మన అరేంజ్మెంట్ చేసిరు. ఇప్పటికి కూడా భగీరథ నీళ్లు కూడా ఇడుస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏ లోటు లేదు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక ఒక్కొక్కటి చెప్పాలనుకుంటే ఇది ఇక్కడ శిశు రోడ్డు పోసింది, మన బూర్జి బిచ్చంగౌడు పోసిండు. అది పోసిన తర్వాత ఇది మన జనగామ పైన కొండ అనేది కట్టించాడు మన దేవస్థానం చుట్టూ. ఈ కమాండ్ కొమరవెల్లి దాత కట్టించాడు. ఆ ట్యాంకి శ్రీను, ఆ వట్టిపల్లి శ్రీను అసలు రోడ్డు కట్టించాడు. ఇది కొన్ని దాతలు చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దీనికి కావలసిన జనాభా కూడా భక్తులు కూడా 4 లక్షలతో వస్తున్నారు. దీనికి వాళ్ళది అనుకున్నట్టు అవుతుంది. వాళ్ళు అనుకున్న కోరికలు కూడా తీరుస్తున్నది. ఇది చాలా మంచిగా జరుగుతున్నది జాతర. సమ్మక్క సారక్క జాతర స్థాపితము 20/4/1994 స్థాపితమైంది. 1996లో జాతర అయింది.
అక్కడి నుంచి స్థాపితము చాలా దిన జాతర జాతరకు పెరిగిపోతున్నావు కానీ తగ్గే ప్రసక్తి లేదు. ఇక్కడ జరిగేది అన్ని ఎమ్మెల్యేలు కానీ సర్పంచులు కానీ రెండు గ్రామాల సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మండల ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఇక్కడ చాలా అభివృద్ధి చేస్తారు అందరూ. అప్పటికంటే ఇప్పుడు అంత డిపార్ట్మెంట్ సబ్ కలెక్టర్తో బేగంపేట రాజపేట మండలం యాదాద్రి జిల్లా. మేము గురారం మేడారం జాతరకు వచ్చినాము. దాదాపు 10 సంవత్సరాల నుండి ఈ జాతరకు సాగుతూనే ఉన్నాము. మాకు ఇక్కడ వచ్చినాక బాగా మంచిగా అనిపిస్తుంది, అందుకనే మేము జాతరకు వస్తుంటున్నాము. 1994 ఏట మేము బూరుపల్లి నుంచేది పెద్ద మేడం జాతర పోయిన మా వదినకు సంతానం లేకపోతే మాకు కొడుకు తలని మొక్కిందాము. ఆ మొక్కు ప్రకారంగా మేము ఇక్కడ బూరుపల్లి గ్రామం శివార్లా పురారం శివార్లా మేము జాతర నిలుపుతామని మొక్కున్నది. అదేవిధంగా ఆమెకు సంతానం కలిగింది. ఆ సంతానం కలుగుతా అక్కడి నుంచి దేవస్థానం తెచ్చి ఇక్కడ నిలిపినాం. సంతోషంగా మాకు జాతర బహువిధంగా జరుగుతుంది. పోయినసారి 2 లక్షల మంది వచ్చారు, ఈసారికి 5 లక్షల జనాభా రావాలని కోరుతున్నాం. ఇంతవరకు అయితే జనాభా వచ్చిన వాళ్ళు మాత్రం భక్తులు మాత్రం ఏ విధంగా ఎలాంటి హానికరం కలగకుండా ఉన్నారు. ఇప్పుడు కూడా అట్లా అదే విధంగా జరగాలని మేము కోరుతున్నాం. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.